చేస్తున్నాము. మూసి ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి గురించి చెప్తాను నేను. 2009 జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో, అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఎనీటైం మీరు మనం చూశారు, 20 నిమిషాల్లో ఖైరతాబాద్లో 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 8 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారులో వేసుకుని బయటకు లోపల సెక్రటేరియట్ ముందు, నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్లాగాను. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కొందరబాకి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలామందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లలో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేమేం చేయలేము. బేసికల్గా ఆ వాటర్ అంతా మళ్ళీ ముసలికి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పరివర్తనాలు. గత 5-6 సంవత్సరాలకు చూస్తే, ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేసాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలకు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడుతూ ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి? ఈ మూసీ నదిని మనం పెంచుకొని, దాని కెపాసిటీస్ పెంచుకొని, దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఏదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఈ నగరం గురించి. టావెర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచి ట్రావెలర్ 1650లో రాస్తాడు. మసిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది. ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది, ఈ నగరాన్ని ప్యారిస్ నగరం ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలుస్తాడు. ఈరోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రీటైల్లో వెళ్ళొచ్చాను నేను, సో బ్యూటిఫుల్. అక్కడికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది, చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని. ఆర్లియాన్స్ అనేటువంటి నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు. మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు? ఒక అవుట్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫామ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 బిలియన్ ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65% 0.58% అటువంటి జాగ్రఫికల్ ఏరియా. ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండి తీసుకుంటే ఆల్మోస్ 70% ఆఫ్ ఎకానమీ, 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అది అంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి ఇది దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసీ అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు, ప్రతి ఒక్కదానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమనే మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో, కబూతర కానాలు, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఒక పీరియడ్ ఆఫ్ డెక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్ట్రన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది. మరి ఎక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జిహెచ్ఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను నేను. ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అది ఒక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాలు 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మనం కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంత బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు యాక్చువల్గా. వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈరోజు కొరానాపల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది.
ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ. ఇటీవలే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మేము చెప్పాను, థేమ్స్ నదికి పోయాం, 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోల్లో, ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం. ఒక రివరు ఐ థింక్ అది 8.7 కిలోమీటర్స్ రివర్. ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో, వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. అది అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలని ఒక ఏరియాకు తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం, బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు జరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క ఓ లోతు ఆల్మోస్ట్ ఒక నీ లోతులే, మోకాల లోతులే ఉంటాయి నీళ్లు. కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే, అదే సీఎల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి ఇప్పుడు ఇంకొకటి చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసివంబడినటువంటి ఎమ్మెల్యేని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ చూపించండి సీఎల్ అని చెప్పేసి అనేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే నగరం యొక్క అభివృద్ధి కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధి కాదు, అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారు కూడా ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము, దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాము. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తి ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు, 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుంది అని ఒక రిపోర్ట్. ఇట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలను తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది, 105 సంవత్సరాల క్రితం దాదాపు 150 మంది కాపాడిన చెట్టు అది. ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే థేమ్స్కి వెళ్ళి చూసొస్తున్నామో, బకింగ్హామ్ ప్యాలెస్లో థేమ్స్ నదిన పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పౌర వైభవాన్ని తీసుకురావాలి. గోల్కొండ కోర్ట్ని టూరిస్ట్ పార్ట్గా చేయాలి, తరామతి భారతిని ఇంకా మంచిగా తీసుకురావాలి, సిటీ కాలేజీని ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను. అదే కాకుండా ఎకలాజికల్గా రివర్ని మంచిగా చేయించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు, చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం 650 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక 1600 కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్లు. అక్కడ ఒక 13 ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ వారంలో టెండర్లకు వెళ్ళబోతున్నాం, 3,800 కోట్లు ఖర్చుపెట్టిపోతున్నాం. హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి 3,800 కోట్లతో 970 మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, 3,800 కోట్లు. అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ 2 పైనటువంటి చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో, మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి దాన్ని, అక్కడ 5 TMCs నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి ఉంది. అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది. ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం. అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కృతనిశ్చయత ఆల్రెడీ పెట్టేసింది డబ్బులు చేయబోతున్నాం. 2026 నాకు తెలిసి జూన్ జూలై నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి నిర్దేశం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి. ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి అక్కడికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది, అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము, ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, వేరు వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి, వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళు మాస్టర్ ప్లాను ఎవ్రీ 4 మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు, సో దట్ మేము 2 సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మంచిగా పారాలి, దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. దాని ప్రకారం వెళ్తున్న ముందు ఆ వివరాలన్నీ కూడా తొందరలో మీతో నేను షేర్ చేసుకుంటాను కూడా. ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు, ప్రతి ఒక్కరు. నేను మీకు కలిశాను ఒక వారం రోజుల క్రితం, నేను
మినిస్టర్ పొన్ను ప్రభాకర్ గారు, తర్వాత